ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాజువాక ఆఫీషియల్ కాలనీలో గల డిజైర్ సొసైటీ ఆద్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపకూడదని తెలిపారు. ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా పారద్రోలడం కోసం అంతా చైతన్యవంతమైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలని పిలుపునిచ్చారు. సొసైటీ మేనేజర్ లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా మానసిక ఆరోగ్య సంస్థ తరపున ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ భవానీ, రవీంద్ర పబ్లిక్ స్కూల్ అధినేత పరశురాం, బీజేపీ 72వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరసపల్లి నూకరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు రోహిణి, పుష్పలత, శివ తదితరులు పాల్గొన్నారు. అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. డిజైర్ సొసైటీ అనేది మన విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా అక్కడ ముంబైలోను హైదరాబాద్లోను కూడా రఘుబాబు గారు దీనికి సీఈఓగా ఉన్నారు. ఆయన ఎంతోమంది పిల్లలను అక్కుని చేర్చుకుంటున్నారు. వాళ్ళ సొంత నిధులతో మరి వాళ్ళకి భోజన వసతి, ఉండడానికి హాస్టల్, మళ్ళీ వాళ్ళ చదువులు కూడా చెప్పిస్తున్నారు. మరి డిజైర్ సొసైటీని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈరోజు మరి కరోనా కారణంగా భారీగా ర్యాలీగా చేసేవారు. ఈసారి కరోనా కారణంగా పోలీసుల ఆంక్షల మేరకు తక్కువ మంది పిల్లలతో దూరం పాటిస్తూ అందరూ శానిటైజర్, మాస్కులు ధరించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి రిజర్వ్ సొసైటీ మేనేజర్ స్ఫూర్తి సంస్థ వారికి, అదేవిధంగా మిగతా వాలంటీర్లందరికీ కూడా డిజైర్ సొసైటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హెచ్ఐవి బాధిత పిల్లలు ఉన్నారో, థీమ్ ఏంటంటే జీరో కేసెస్, అంటే ఎవరైతే అడల్ట్స్ ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అది కనుమరుగయ్యి, ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, జనరేషన్లో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దయచేసి ఈ మిగతా హెచ్ఐవి సోకకుండా ఉండే పిల్లలే ఇచ్చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం అనేది అది చిన్న మైరన్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈరోజు చూసినట్టయితే 6 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ అనేది వచ్చిందనమాట. అది 6 నెలలకు ఒకసారి ఇస్తే ఇంకా వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ బూస్ట్ అనేది పెరుగుతూ ప్రతి సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు వేస్తారు.